ప్రేవిస్తున్నా ఒకసారి చేతులపైకి అయితే దేవుని స్తోత్రం చెప్దామా హాలూయా హాలూయా మంచిది ప్రియులనా ఈ రాత్రి కాలము కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినా యేసు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను ఈరోజు యాభై మూడవ రోజు ఈరోజు దేవుని వాక్య భాగము ఏదనగా ఎపీసీలకు రాసిన పత్రిక అధ్యాయము రెండు ఎపిసిల్కి రాసిన పత్రిక అధ్యాయము రెండు పది నుంచి మనం చదువుదాం మరియు వాటి యందు మనము నడుచుకొనవలేనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేస్సునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము సత్క్రియలు చేయుటకై చెప్పండి ఏంటంట సత్క్రియలు అంటే మంచి పనులు మంచి పనులు సత్క్రియలు అనగా మంచి పనులు బైబిల్ ఏమంటుందంటే సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు ఏస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేస్సునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు పాతవి గతించెను ఇదిగో ప్రతిదీ ఏమాయను క్రొత్తవాయను ఎందుకు దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా సృష్టించాడు ఎందుకు అంటే మనము సత్క్రియలు చేయుటకై ఏంటంట సత్క్రియలు అంటే ఏంటి మంచి పనులు చేయాలి సత్క్రియలు చేయుటకై దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతనముగా సృష్టించాడు ఎందుకు అంటే సత్ క్రియలు చేయుటకు సత్క్రియలు చేయుటకు మంచి పనులు మనం చెయ్యాలి ఎదుటి వారికి మనము మంచి పనులు చెయ్యాలి ఇప్పుడు మనం ఒక చెట్టు నాటాం ఆ చెట్టు ఎందుకు నాటుతున్నాము ఫలం ఇస్తుందని ఒక ఎదురు చూపుతో ఆశతో ఒక చెట్టును నాటుతున్నాం కానీ ఆ చెట్టులో మంచి పొలము లేకుండా చెడు పొలము కాస్తే ఆ చెట్టును ఉంచుతామా తీసేస్తామా తీసివేస్తాం ఎందుకంటే మనందరం ఏ ఆశతో ఆ చెట్టును నాటాము అందులో మనకు మంచి ఫలాలు కొరకు అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను ఒక చెట్టులాగా అర్థం చేసుకో నిన్ను నన్ను ఒక చెట్టులాగా క్రీస్తులు నాటాడు ఎందుకు మీరు ఫలములు ఇచ్చుటకు మంచి ఫలములు మీలో కనపడాలి చెట్టు పలమును బట్టి చెట్టు ఎటువంటిదో ఏంటో మనము తెలుసుకోవచ్చు ఒక చెట్టు ఫలమును చూసి చెట్టు మంచిదా చెడ్డదా అని మనం చూసుకోవచ్చు అట్లాగనే మీ పనులను బట్టి మీ క్రియలను బట్టి మీరు ఏంటో తెలిసిపోతుంది కాబట్టి మీరు క్రీస్తునందు నూతన సృష్టిగా సృష్టించబడ్డారు మీరు దేవుడు చేసిన పని అయి ఉన్నారు కాబట్టి మీ పనులు ఇక నుండి మంచిగా కనబడాలి మీ పనులు ఇక నుండి మంచిగా కనబడాలి మంచి పనులు చేయాలి ఎదుటి వారికి మంచిది చెయ్యాలి ఎవరికి కూడా కీడు చేయకూడదు యేసు ఈ భూలోకములో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తూ ఉన్నాడంట ఎలా ఉన్నాడంట ఆయన మంచి పనులు కీడు చేయకూడదు వీలైతే నువ్వు రూపాయి సహాయపడు నీ దగ్గర ఏమీ లేకపోతే మౌనంగా ఉండు కానీ కీడు చెయ్యవద్దు కీడు మాత్రం చెయ్యవద్దు కొంతమంది ఏం చేస్తారంటే కోపముతో కీడు చేస్తారు కీడు చెయ్యాలనుకుంటారు కానీ బైబుల్ అంటుంది ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారంట ఎవరికి కూడా కీడు చెయ్యాలి అని అనుకోవద్దు ఎందుకంటే నేను ఒక పాస్టర్ని చెప్తున్నాను వినండి దేవుని వాక్యానికి అనుకూలంగా నేనేం చేస్తానంటే బోధిస్తూ ఉంటాను కొన్నిసార్లు వాక్యము గద్దిస్తుంది కొన్నిసార్లు వాక్యము హెచ్చరిస్తుంది కొన్నిసార్లు వాక్యము సరిచేస్తుంది అర్థం చేసుకున్న వాళ్ళు ఆత్మీయంగా నడిచేవాళ్ళు అపార్థం చేసుకోరు కానీ ఆత్మలో లేనివారు దేవునిలో లేనివారు ప్రతి మాటను ఏం చేసుకుంటారంట అపార్థం చేసుకుంటారు పాస్టర్ గారు నన్ను గద్దించారు పాస్టర్ గారు నన్ను హెచ్చరించారు పాస్టర్ గారు నన్ను అవమానపరిచారని ఏం చేస్తారంటే లోపల పగ ద్వేషము అసూయ పెంచుకుంటారు అప్పటి నుంచి పాస్టర్ గారికి విరోధంగా ఏదైనా కీడు చేయాలని వాళ్ళకి తెలియకుండానే సంఘానికి విరోధంగా ఏం చేస్తారంట కీడు చేస్తారు అనుకోరంట వాళ్ళు అనుకుంటారు సంఘాన్ని పాడు చేస్తే సంఘానికి వచ్చే వాళ్ళని ఆపేస్తే ఎవరికి మనము కీడు చేసినట్లు అవుతుంది పాస్టర్ గారు నేను ఒకటే చెప్తున్నాను సంఘం నాది కాదు అది దేవునిది సంఘం అంటే క్రీస్తు శరీరం మీరు సంఘమునకు కీడు చెయ్యాలన్నా పాడు చేయాలన్న ఆలోచన ఎప్పుడు మీలో వస్తుందో అప్పుడు అర్థం చేసుకోండి మీలో సాతాను పని చేస్తున్నాడు చర్చిని పాడు చేయాలనుకొని ఎంతోమంది పాడైన వాళ్ళు ఉన్నారు కీడు చెయ్యవద్దు ఎవరికి కూడా ఒక పాస్టర్ గారికని కాదు విశ్వాసికి కాదు నీ వలన ఒకరికి ఏం జరగకూడదు కీడు జరగకూడదు ఎందుకంటే దేవుడు నిన్ను ఇతరులకు కీడు చేయటానికి సృష్టించలేదు ఇతరులకు కీడు చెయ్యటానికి దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా సృష్టించలేదు కానీ ఇతరులకు నువ్వు మేలు చేయటానికి ఇతరులకు నువ్వు మంచి చేయటానికి నీ వలన ఇతరులకు మంచి పనులు నువ్వు చెయ్యాలి అందుకొరకే దేవుడు క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా సృజించాడు గుర్తుపెట్టుకో ఒకటి పేతురు అధ్యాయం మూడు పదమూడ వాక్యం పేతురు రాసిన పత్రిక ఒకటి పేతురు రాసిన పత్రిక అధ్యాయం మూడు పదమూడు ఇక్కడ చూడు మీరు మంచి విషయములలో ఎలా ఉండాలంట ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు మంచి విషయములలో మీరు ఆసక్తి గలవారై ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎదుటి వారికి మంచి పనులు చేస్తారు మీరు ఎప్పుడు ఎదుటి వారికి మంచి పనులు చేస్తారో మీకు ఎవరు కూడా హాని చెయ్యరు బైబుల్ ఏమంటుంది నీళ్లు పోసిన వానికి ఏం పోయబడుతుంది నీళ్లు పోయబడుతుంది నువ్వు మేలు చేస్తే తిరిగి నీకు మేలు చెయ్యబడుతుంది నువ్వు ఒకరికి మంచి చేస్తే తిరిగి నీకు మంచిది చేస్తారు ఒకరికి నీళ్ళు ఇస్తే తిరిగి నీకు నీళ్ళు ఇస్తారు నువ్వు ఒకరికి ఆహారం పెడితే తిరిగి నీకు ఆహారం పెడతారు గుర్తుపెట్టుకో నీవు నీ కుటుంబము శుభ్రముగా ఉండాలన్నా మంచిగా ఉండాలన్నా నీ చుట్టూ ఉన్న ప్రజలతో మంచిగా ఉండు ఇతరులకు నువ్వేం చెయ్యాలంట మంచిది చెయ్యి దేవుడు అందుకే మనలను క్రీస్తునందు ఏం చేశాడు నూతన సృష్టిగా సృజించాడు ఒకసారంట ఆకలితో ఏనుగా అరటిపండు షాపు దగ్గరికి వస్తే ఆకలితో ఏం చేసిందంటే తన దంతంతో ఇట్లా ఇట్లా అన్నదంట అరటిపండు ఏదైనా ఇస్తాడని కానీ వాడు అరటిపండుకు బదులుగా అక్కడ ఏదో ఒక ముళ్ళు ఉంటే అది తీసి పెట్టాడంట పాపం అది ఎలాగనే నోట్లో పెట్టుకుంటే అది గుచ్చుకొని చాలా బాధపడ్డదంట దానికి కోపం వచ్చి అక్కడ పక్కన చెరువు ఉంటే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీరు మొత్తం త్రాగి తిరిగి ఆ అరటిపండు కొట్టుకాడికి వచ్చి మొత్తాన్ని సర్వనాశనం చేసి నీళ్ళ బురద నీళ్ళతో నాశనం చేసేసింది చుట్టుపక్కల వాళ్ళు అన్నారు అదేమడిగింది అరటిపండే కదా రెండు అరటిపండు ఇచ్చి ఉంటే అది నిన్ను దీవించేది నువ్వు మంచిది చేసి ఉంటే అది తిరిగి నీకేం చేస్తుంది అంట మంచిది చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరికి కీడు చేయటానికి ప్రయత్నం చేయవద్దు ఒకరి నాశనం అవ్వాలని కోరుకోవద్దు ఒకరు పాడవ్వాలని కోరుకోదు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నాశనం అవ్వాలని కోరుకుంటే నువ్వు పాడవ్వాలని కోరుకుంటే దేవుడంట పాడైన నేలమును బాగు చేయాలంటాడంట స్తోత్రం చెప్పండి మనం అనుకుంటాం వాళ్ళు పాడవ్వాలని దేవుడేమనుకుంటాడంట పాడైన నేలను పాడైన పట్టణములను ఏం చేస్తానంటున్నా బాగు చేస్తానంటున్నాడు చూసావా యేసు ప్రభుని సిలువ వెయ్యాలనుకున్నారు అందరూ అన్నారు ఆయనను సిలువ వేయి ఆయనకు మరణ శిక్ష ఇవ్వండి అన్నారు కానీ ఏసును సిలువ వేసి చంపారు దేవుడు మూడవ రోజు ఏం చేశాడంట తిరిగి లేపాడు స్తోత్రం చెప్దామా లేపిన దేవుడు ఏం చేశాడు అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించాడు అందరికంటే ఉన్నతమైన స్థానములు తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడంట కూర్చుండబెట్టాడు అందుకే చెప్తున్నాను ఎవరు కూడా నాశనం అవ్వాలని కోరుకోవద్దు అందరూ బాగుండాలని కోరుకు అందుకే మనం సృజించబడ్డాం నూతన సృష్టిగా ఎందుకంటే సత్క్రియ చెయ్యటానికి ఏం చెయ్యటానికి మంచి పనులు చేయటానికి ఒక రెండు నెలల క్రితం వయనాడు అనే పట ఆ ప్రాంతంలో కొండసరివు దాని వలన కొన్ని వందల మంది చనిపోయారు అది సర్వనాశనమైంది ఆ ప్రాంతం అంతటా కానీ కొంతమంది చెప్పట నేను విన్నాను టీవీలో కానీ ఇంటర్నెట్లో కానీ ఏంటంటే అది మంచి చక్కని ప్రదేశం ఎటువైపు చూసిన చెట్లు ఉంటాయి అందమైన ప్రదేశం వయనాడు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటారు ఎట్టు చూసిన పచ్చని చెట్లు కొండలు గొట్టలు రోడ్లు ఎలా ఉంటాయి అంటే కొండల మీద ఇలా పోతూ ఉంటాయి చూడటానికి ముచ్చటగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఏనుగులు కూడా ఎక్కువ ఉంటాయి ఒక ఏనుగ కడుపుతో ఉన్నప్పుడు అది తినుటకు ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళితే వాళ్ళు ఏదైనా తినే ఆహారం పెడతారు పండ్లు ఏదైనా పెడతారని వెళ్ళిందంట కడుపుతో ఉన్న ఏనుగ కానీ వాళ్ళు కూరగాయలు ఏం చేస్తున్నారంటే నవ్వుతూ సరదాగా ఏడిపించడానికని దానికి ఒక బాము పెట్టారంట అది చెయ్యల చాపగానే ఒక బాము పెట్టారంట అది లోపల పెట్టగానే పేలిపోయింది ఏనుగ పేలిపోయింది కడుపుతో ఉన్న ఏనుగ చనిపోయింది నెల తిరగలేదు ఆ ప్రదేశం అంతటా అంతులేకపోయింది నెల తిరగలేదు సర్వనాశనమైంది అప్పుడు కొంతమంది ఆ తప్పును గుర్తించి ఇది శాపము కడుపుతో ఉన్న ఏనుగకు ఆహారం పెట్టకుండా బామును పెట్టారు అది తిని అది పేలిపోయి చనిపోయిందంట అందువలన భగవంతుని యొక్క శాపమని అనేకులు నమ్ముతున్నారు అది ఎంతవరకు నిజమో వాస్తవమో నాకు తెలియదు కానీ ఇక్కడ నేను ఒకటి గమనించాను ఏంటంటే మనం ఒకరికి కీడు చేస్తేనంట తిరిగి అదే కీడు మనకొస్తుంది గుర్తుపెట్టుకో దేవుడు మనము కీడు చెయ్యాలి కోరుకోవట్లేదు మనమందరము మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాడు యేసుప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు అందరికీ మంచిది చేశాడు ప్రతి ఒక్కరికి ఆయన మంచి పనులు చేశాడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు సో బైబుల్ ఏమంటుందంటే అపోస్తల కార్యము పదవ అధ్యాయములో చూడండి ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో అక్కడ కనబడుతుంది ముప్పై ఎనిమిది అదేమనగా దేవుడు నసరేయుడైన యేస్సును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండేను గనుక ఆయన మేలు చేయొచ్చు ఏంటంటే ఏం చేశాడంట ఈ భూమిలో ఉన్నప్పుడు ఏం చేశాడంట మేలు చేయచ్చు ఆ ఒక మాట అండ్రెం చేయండి యేసు ఈ భూమిలో ఉన్నప్పుడు ఏం చేశాడు మేలు చేయొచ్చు అంటే మేలు తిరుగుతూ తిరుగుతున్నాడు ఎవరికి చూసినా ఆయన మేలు చేశాడు తప్ప కీడు మాత్రము చెయ్యలేదు ప్రజలు ఆయనకి కీడు చేశారు కానీ తిరిగి ఆయనకు వాళ్ళకి ఆయన వాళ్ళందరికీ ఏం చేశాడంట మేలు చేశాడు ప్రజలు ఆయనను అవమానపరిచారు ప్రజలు ఆయనను బాధ పెట్టాడు ప్రజలు ఆయనను కొరడాలతో కొట్టాడు త్రాగటానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు ప్రజలు ఆయనకి కీడు చేశారు కానీ బైబిల్ ఏమంటుందో తెలిసినా ఆ యేసు మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు స్తోత్రం చెబుదామా మనం ఎప్పుడైనా ఒకరికి మేలు చెయ్యాలి ఒకరికి మంచిది చెయ్యాలి ఎందుకంటే మనము దేవుని చేత సృజించబడ్డాం దేవుడు మనలను అలా తయారు చేశాడు మేలు చేయునట్లుగా నీలో మంచి పనులు కనబడాలి నీలో సత్ప్రవర్తన కనబడాలి నీలో సత్క్రియలు కనబడాలి బైబిల్ ఏమంటుంది చూడండి సువార్త ఐదవ అధ్యాయము సువార్త అధ్యాయము ఐదు ఆయన ఏమంటున్నాడు చూడండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికి పనికి రాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకం అందున్న మీ తండ్రిని మహిమపరచు నిమిత్తము చూడు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ఏమవ్వాలా ప్రకాశింపనీయుడి వారి ఎదుట మీ వెలుగు అంటే సత్క్రియలు అంటే మంచి పనులు మనుషులకు మీరు మంచి పనులు చేయాలి మంచి క్రియలు చేయాలి అది ప్రజలు చూసి ఎవరిని మహిమ పరుస్తారంట పరలోకమందున్న దేవుని అంటే నువ్వు చేసే మంచి పనులను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది నీ చేతికి వచ్చిన మంచి పని నన్ను చూడండి ఏంటంటే చెప్పండి నీ చేతికి వచ్చిన మంచి ఒక ఉదాహరణ చెప్తున్నా ఒకరు మొయ్యలేకపోతున్నారు నువ్వు చూస్తున్నావు నువ్వేం చెయ్యాలా వారికి వెళ్ళి సహాయము చెయ్యాలి ఎవరైనా జ్వరముతో బాధపడుతున్నారనుకోండి వంట వండలేకపోతున్నారు నువ్వు చూసి వారికి ఏం చెయ్యాలా సహాయము చెయ్యాలా నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఒక దీపస్తంభముగా ఉండి నువ్వు వారికి వెలుగును ప్రకాశింప చెయ్యాలి ఎందుకంటే దేవుడు అందుకే నిన్ను సృజించాడు నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు మంచి పనులు చేయి నిన్ను చూసి వారు బాధపడకూడదు నిన్ను చూసి వారు దుఃఖపడకూడదు నిన్ను చూసి దేవుణ్ణి దూషించకూడదు ఎలాగా వీళ్ళు రోజు గుడికి వెళ్తున్నారు ఏ మంచి కనబడట్లేదు వీళ్ళు రోజు ప్రార్థన అంటారు ఏ మంచి కనబడట్లేదు ఎందుకు వారు నిన్ను దూషిస్తున్నారు నీ వలన ఎక్కడో వారికి బాధ కలిగినది అర్థం చేసుకు దేవుడు నిన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా ఎందుకు సృజించాడు అంటే దేవుని యొక్క మహిమ నీ చుట్టున్న ప్రజల వలన వారికి ఆయనకు మహిమ కలిగినట్లుగా నీ చుట్టున్న ప్రజలకు నువ్వు మేలు చెయ్యాలని నువ్వు వారికి మేలు చెయ్యాలి మేలు చెయ్యాలి అందుకొరకే దేవుడు నిన్ను క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా చేశాడు పాత జీవితం చూడు ఇతరులను బాధ పెట్టాను నీ నోటి మాటల వలన నీ వలన నీ అత్త మామలు బాధపడి ఉండవచ్చు నీ వలన నీ భర్త బాధపడి ఉండవచ్చు నీ వలన నీ కుమారుడు బాధపడి ఉండవచ్చు నీ వలన నీ కుమార్తె బాధపడి ఉండవచ్చు నీ వలన నీ తల్లిదండ్రులు బాధపడి ఉండవచ్చు నీ వలన నీ అల్లుడు బాధపడి ఉండవచ్చు నీ కోడలు బాధపడి ఉండవచ్చు నీ తోబుట్టువులు బాధపడి ఉండవచ్చు లేక నీ వీధిలో ఉన్నవారు నీ ఇంటి ప్రక్కన వారు నీ వలన బాధపడి ఉండవచ్చు జక్రయ్య వలన అనేకులు ఏమయ్యారంట బాధపడ్డారు అన్యాయముగా వడ్డీ వసూలు చేయిస్తూ ప్రజలను బాధ పెడుతూ ఉన్నాడు కానీ ఎప్పుడు క్రీస్తు జకరయ్య ఇంటిలో అడుగు పెట్టాడో ఆ ఇంటికి ఆ రోజు రక్షణ వచ్చిందంట స్తోత్రం చెప్దామా కాబట్టి వెంటనే చూడు తన తప్పును సరిదిద్దుకుంటున్నాడు ప్రభు చెప్పలేదు కానీ తను తన తప్పును సరిదిద్దుకుంటున్నాడు ఎలా ఎవరెవరి దగ్గర అన్యాయముగా డబ్బులు తీసుకున్నాడో తిరిగి వారందరికీ ఏం చేయాలనుకుంటున్నాడు మేలు చేయాలనుకుంటున్నాడు అతని మార్పును బట్టి ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు సంతోషించారు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసించాడు సంగమును బాధ పెట్టాడు స్త్రీలను బాధ పెట్టాడు పురుషులను బాధ పెట్టాడు సంగమును పాడు చేస్తూ ఉన్నాడు కానీ దేవుడు అతన్ని దర్శించాడు సవులు పవులుగా మారిన తర్వాత అతనిలో కలిగిన మార్పును చూసి ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులందరూ దేవుణ్ణి మహిమపరిచారంట స్తోత్రం చెబుదామా చూడు ప్రజలు నీలో మార్పును చూడాలనుకుంటున్నారు అదే నీలో మార్పు కనపడాలి నిన్న నువ్వు ఎలా బ్రతికావు తర్వాత సంగతి నువ్వు ఈరోజు క్రీస్తు నందు నూతన సృష్టి అయి ఉన్నావు కాబట్టి నీకు నువ్వే మార్పును తీసుకురా చెడు అలవాట్లుంటే విడిచిపెట్టు నువ్వు చెడు మార్గంలో వెళ్ళిన ఒక వ్యక్తి అయితే ఇక నుండి ఆ మార్గములో వెళ్లకుండా నూతనమైన మార్గములు వెళ్ళుటకు స్టార్ట్ చేయి నీలో మార్పును నువ్వు తీసుకురా దేవుని అడగవద్దు నాలో మార్పును దయచేయని ఎందుకంటే దేవుడు అంటున్నాడు నిన్ను నేను నూతన సృష్టిగా చేశాను కాబట్టి నీకు నువ్వేం చేయాలంట మార్పును తీసుకురా నీ మార్పు వలన దేవునికి మహిమ కలగాలి నీలో వచ్చే మార్పు వలన ప్రజలు దేవుని మహిమపరచాలి సత్క్రియలు చేయువారుగా మనం ఉండాలంట ఎలా ఉండాలంట మనము సత్క్రియ అంటే మంచి పనులు మంచి పనులు నువ్వు ఈ భూమిలో బ్రతికున్నంత వరకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఎవరో ఒకరికి నువ్వేం చెయ్యాలా మంచి పని నీ వలన ఒకరు మేలు పొందాలి కానీ నీ వలన ఒకరు కీడు పొందకూడదు ఎవరు ఇతరులకు మేలు చేస్తారో వారు క్షేమముగా ఉంటారు వారి కుటుంబం బాగుంటుంది వారి పిల్లల 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 తరాలంట బాగుంటాయి అంట ఎందుకంటే నువ్వు చేసే మేలంట తిరిగి నీకే వస్తుందంట అది కీడైనా మేలైనా గుర్తుపెట్టుకో నువ్వేం చేస్తావో అది తిరిగి నీకు వస్తుంది నువ్వు ఒక బంతిని గోడకు కొడితే ఎంత వేగంగా కొట్టినా ఆ బంతి తిరిగి నువ్వున్న చోటుకు వస్తుందంట కాబట్టి నీకు నీ కుటుంబానికి మేలులు జరగాలంటే నువ్వు ఇతరులకి ఏం చేయటం ప్రారంభించాలా మేలు నీ శక్తి కొలది నీ శక్తి కొలది నీ ఓపికను బట్టి నువ్వు ఏ మేలు చేయగలవో అట్టి మేలు చేయుట వలన ప్రజలు నిన్ను చూసి ఎవరిని మహిమపరుస్తారంట దేవుని మహిమపరుస్తారు గ్రంథము అధ్యాయము అరవై ఇక్కడ చూడు ఇరవై ఒకటో వాక్యములు నీ జనులందరూ నీతిమంతులై ఉందరు నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక బలమైన జనమగును చేతుల పక్కెది స్తోత్రం చెబుదామా వారిలో ఒంటరి అయిన వాడు ఏమగును వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఎవరు వీళ్ళు దేవుని చేతులారా నాటబడిన కొమ్మ అర్థమైందా ఎవరంట వీళ్ళు దేవుని చేతులార నాటబడిన కొమ్మ దేవుడు చేసిన పని వీరు ఒంటరి వారైనను వెయ్యి మందితో సమానమంట వీరిలో ఎన్నిక లేని వారంట బలమైన జనమగును చూసారా దేవుడు నిన్ను నన్ను క్రీస్తులో ఎందుకు తీసుకొని వచ్చి ఉంచాడు అంటే మనము బలమైన జనముగా మారాలి గొప్పవారుగా మారాలిని దేవుడు అందుకే నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని బలహీనులైన వారిని జ్ఞానము లేని వారిని తీసుకొని వచ్చి క్రీస్తులో ఒక నూతన సృష్టిగా తయారు చేశాడు ఎందుకంటే వీరు లోకములో నీచులు వీరు లోకములో ఎన్నికలేని వారు వీరు లోకములో బలహీనులు వీరు లోకములో దరిద్రులు వీరు లోకములో విడవబడినవారు వారు వారిని దేవుడు క్రీస్తులో తీసుకొని వచ్చి వారిని నూతన సృష్టిగా ఎందుకు చేశాడంటే వారు బలమైన జనముగా మారాలని స్తోత్రం చెప్దామా ఎలా మారాలంట చెప్పండి ఎలా మారాలంట ఇప్పుడు చెప్పండి మీరందరూ క్రీస్తులో ఉన్నారు కనుక ఇక్కడ చెప్పబడినట్లుగా మనమందరము ఖచ్చితంగా ఏమవుతామంట భవిష్యత్తులో బలమైన జనముగా మీరు నమ్మితే స్తోత్రం చెప్పండి చూడు అర్థం చేసుకో నిన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చాడు దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు దేవుడు అందుకే బైబిల్ అంటుంది అరవై ఒకటి నుంచి నీకు వెలుగు వచ్చి ఉన్నది ఎప్పుడు నువ్వు ఎప్పుడు క్రీస్తులు అడుగు పెట్టావో ఆ క్షణం అంట నీకేమొచ్చి ఉన్నది వెలుగు వచ్చి ఉన్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించును ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు స్తోత్రం చెప్పండి జనములు నీ వెలుగునకు వచ్చేదారు ఏమిటి ఆ వెలుగు నీ సత్క్రియ నువ్వు చేసే మంచి పనులు జనములు నీ వెలుగు నద్దకు వచ్చేదరు రాజులు అబ్బా జనములు మాత్రమే కాదంట ఎవరంట రాజులు అంటే ఏలుబడిదారులు ఎక్కడికి వస్తారంట నీ ఉదయ కాంతికి వచ్చేదరు ఎందుకంటే నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా చెయ్యబడ్డావు నీ మీద ఆయన వెలుగు ప్రకాశించి ఉన్నది నీ మీద ఆయన మహిమ ప్రకాశించి ఉన్నది నీ మీద ఆయన వెలుగు ఆయన మహిమ ఉదయించి ఉన్నది జనముల మీద కటిక చీకటి కమ్ముచున్నది కానీ నీ మీద మాత్రము దేవుని వెలుగు దేవుని మహిమ ఉదయించినది ప్రకాశించుచున్నది గనుక నీ వెలుగు జనములు నీ ఉదయ కాంతికి రాజులు వస్తారంట ఏమిటి ఆ వెలుగు అంటే సత్క్రియ మంచి పనులు నువ్వు మంచి పనులు చేస్తే ప్రజలు నీ వద్దకు వస్తారు నువ్వు చెడు పనులు చేస్తే ఎవరు కూడా నీ అద్దకు రారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చూడండి మీరు మూడు బాటిల్ తీసుకోండి పంచదారు ఒక బాటిల్ అండి పంచదారు లాగానే గులకలు ఉంటాయి అది కూడా వెయ్యండి అలాగనే ఉప్పు ఒక బాటిల్ వేయండి మూడు బాటిల్ అక్కడ పెట్టండి ఒక గంట తర్వాత చూడండి ఉప్పు దగ్గర ఏది చేరదు గొల్లకల దగ్గర ఇక్కడ ఏది రాదు కానీ చీమలు మాత్రం ఎక్కడికి వస్తాయంట ఎందుకు ఎందుకు అందులో ఏమున్నదంట తీపి నీకు మాత్రం తెలుసు పచ్చదార ఏది గొల్లకలు ఏది ఉప్పు కళ్ళు ఏదని కానీ వాటికి ఎలా తెలుసు అంటే రుచి టేస్ట్ని బట్టి ఎక్కడ పంచదారు ఉంటుందో ఖచ్చితంగా చీమలు అక్కడికి వచ్చేస్తాయి బెల్లం ఉన్న చోట చీమలైనా సరే ఈగలైనా ఎలా ముసురుతుందో పంచదారు ఉన్న స్థలానికి కూడా చీమలు వచ్చేస్తాయి అదేవిధంగా నీలో మంచితనం ఉంటే నీలో మంచి ఉంటే జనులు నీ వద్దకు వస్తారంట స్తోత్రం చెబుదామా చూడు నీలో మంచి ఉన్నప్పుడు నీలో మంచి పనులు కనబడితే నీలో మంచి ఫలాలు కనబడితే జనములు మాత్రమే కాదు రాజులు కూడా నీ ఎద్దకు వస్తారంట అందుకని నీలో ఉన్న ప్రతి చెడును తీసివే చెడును ఎవరు ఇష్టపడరు చెడును ఎవరు ఇష్టపడరు నేను చెప్తున్నాను ఎవరైనా మంచితనాన్ని ఇష్టపడతారు నీకడ కోట్లు ఉండవచ్చు నీ దగ్గర మంచితనం లేకపోతే ఎవడు రాడు గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కోరేది మంచితనం 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 నీ మంచితనము ఇతరులను నీ అద్దకు ఆకర్షిస్తుంది యేసు ప్రభు మేలు చేయుచున్నాడు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా జనం అంట తండొప్ప తండాలుగా వచ్చేస్తారంట ఈరోజులో చూడు అడ్వర్టైజ్మెంట్ ఉండాలా కదా లైట్స్ ఉండాలా నిజం చెప్తున్నాను ఈరోజు ఒక పెద్దలు అంటారు కదా ఒక ఏనుగకు పెట్టే తిండి కొన్ని లక్షల చీమలు తిని బతుకుతాయి అంట ఒక ఏనుగ తినే తిండి కొన్ని లక్షల చీమలు ఆ తిండిని తిని బతుకుతాయి అంట దానికి ఇంత ముద్దగా ఉంటుంది ఆ ముద్ద కొన్ని చీమలకు ఆహారం అంట అట్లాగనే మీరు టీవీలో చూడండి నేను చెప్పేది నిజమా కాదా చూడండి ఆ స్టేజ్ కానీ ఆ లైట్లు కానీ ఆ డిస్ప్లే టీవీ కానీ కెమెరాలు కానీ అక్కడ వర్కర్లు కానీ వాళ్ళకి ఇచ్చే జీతాలు కూలీలు కానీ కుర్చీలు కానీ ఆ స్థలము కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక మీటింగ్కు అయ్యే ఖర్చులు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఒక పాస్టర్ చక్కగా ఒక గుడి కట్టుకోవచ్చు వారు పెట్టే మీటింగ్లు ఖర్చు లక్షలు కోట్లు ఎందుకు వాళ్ళు అలా అరేంజ్మెంట్ చేస్తున్నారంటే ప్రజలు వస్తే ఆకర్షణీయంగా ఉండటానికి ఈరోజు ప్రజలందరూ అయ్యే ఇష్టపడుతున్నారు ఆకర్షణ నేను చెప్తున్నాను ఒక్కొక్క టీవీ ప్రోగ్రామ్ కంట యాభై వేలు అవుతుందంట లేకపోతే ఇరవై వేలు అవుతుందంట అంటే ఒక టీవీ ప్రోగ్రాము ఒక ఇల్లు నెలంత గడవ గడుస్తుంది అన్నమాట కానీ వాళ్ళు అలా పెట్టుబడి పెట్టడం వలన ఫేమస్ అయ్యారు అలా పెట్టుబడి పెట్టడం వలన పల్లెటూరులో కూడా ఆ పాస్టర్ గారు ఎవరో ఆ పేరేంటో తెలిసిపోతుంది ఎందుకు వీళ్ళింత ఖర్చు పెడుతున్నారంటే మెయిన్ పబ్లిసిటీ ఆ పబ్లిసిటీని చూసే వెళుతున్నారు కదా ఇప్పుడు చూడు కోల్గేట్ కానీ లేకపోతే పేస్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా ఒక ఐటెం వచ్చినా ముందు టీవీలో మనం చూస్తాం ఆ టీవీలో చూసిన వస్తువును బట్టి మనం కొంటున్నాం అడ్వర్టైజ్మెంట్ అది కానీ ఏ సూప్రభా అలా చేయలేదు ఒక స్టేజ్ లేదు కరెంటు లేదు వైర్ లేదు లైట్లు లేవు కలర్ కలర్ లైట్లు లేవు సెక్యూరిటీ లేదు కానీ బైబుల్ అంటుంది మూడు దినములు ప్రజలంట అన్నపానములు లేకుండా అరణ్యములు ఆయన మాటలు వినటానికి వచ్చారంట స్తోత్రం చెప్దామా ఎందుకు మేలు చేస్తున్నాడు ఆయన మేలులు చేయటం ఈరోజు అలా లేదు ఆయన మేలులు ప్రజలు బైబిల్ అంటుంది కదా ఆయన మేలులు చేయువాడై తిరిగాడంట మేలులు చేస్తూ మేలులు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు ఆయన ఏం చేసేవాడంట మేలు అందువల్ల జనాలు తండొప్ప తండాలుగా వస్తారంట స్వస్థతలు రెప్పపాటు ఇప్పుడు స్వస్థతలు ఎలా ఉందంటే ఒకరికే వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్న ఒకరికే అక్కడ స్వస్థత ఆ ఒక స్వస్థతని టీవీలో పదే పదే చూపిస్తూ ఉంటారు యూట్యూబ్లో పదే పదే చూపిస్తూ ఉంటారు ఏ సలా కాదు బైబుల్ అంటుంది అందరినీ ఆయన బాగు చేశాడంట స్తోత్రం చెప్పండి నేను అందుకే చెప్తాను స్పీకర్ల మీద డిపెండ్ అవ్వకాకండి యేస్సు మీద ఆధారపడండి ఎందుకంటే ఆయన ఎద్దకు వచ్చిన వాళ్ళందరినీ ముట్టి ఏం చేశాడంట బాగు చేశాడంట ఈరోజు అందరినీ బాగు చేసే దైవజనులు కనబడట్లేదు ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేయువాడుగా మనకు కనబడుతున్నాడు బైబుల్ నేను అందుకే చెప్తున్నా ఏసుకు దగ్గర నేను ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ దేవుడంట మనిషిని ఏసుకు దగ్గర తీసుకెళ్తాడంట గుర్తుపెట్టుకోండి అంట ఏసు నుండి మనిషిని ఏం చేస్తుందంట దూరం చేస్తుందంట ఇప్పుడు చూడండి దయ్యము ఒక మనిషిని ఏసు నుండి దూరం చేస్తుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని ఎవరికి దగ్గర చేస్తుందంట యేసు అందుకోసం ఆయన పని చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు మా పాస్టర్ గారి దగ్గరికి రా మీకు నయం అవుతుంది మీరు మా పాస్టర్ గారి దగ్గరికి వస్తు ఆయన ప్రార్థన చేస్తే మీకు మంచిది జరుగుద్ది నేను గ్యారంటీగా చెప్తాను ఇది దయ్యపు ఆత్మ దయ్యపు ఆత్మ ఒక మనిషిని యేసు దగ్గరికి తీసుకెళ్ళదంట చూడు ఈ విశ్వాసి మా పాస్ట్ దగ్గరికి రా మా చర్చికి రా ఏమని అంటున్నారు మా పాస్ట్ దగ్గరికి రండి మా చర్చికి రండి మా పాస్ట్ దగ్గరికి రండి మా చర్చికి రండి కానీ వీళ్ళు ఏసు దగ్గరికి రండి అని ఎందుకంటే వీరిలో ఏ ఆత్మ పని చేస్తుంది చెప్పండి నేను మరలా చెప్తున్నాను మౌనంగా ఉండటం కూడా ఏ ఆత్మ అంట మోగ దయ్యం బా 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 మాట్లాడదు నేను నిజం చెప్తున్నాను మోగ దయ్యం మాట్లాడదు ఇప్పుడు మీలో దయ్యం ఉందా దయ్యం లేదా అనేది మీరు నిరూపించుకోండి నేను మీకు రెండు నిమిషం ఇస్తున్నాను స్తోత్రం చెప్పండి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడితే మీలో దేవుని ఆత్మ ఉన్నట్లే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉంటే మీలో ఏ ఆత్మ ఉన్నట్టు నిజం సమాజ మందిరంలో ఏ సయ్య మాట్లాడుతుంటే దయ్యము పట్టినవాడు మౌనంగా ఉన్నాడని చూసారా మీరు అనుకుంటారు దయ్యం పట్టినవారు ఎగురుతారు దూకుతారు ఏముండదు దయ్యం పట్టిన వాళ్ళంట ఏమి ఎరగని వాళ్ళలాగా మీలా మీలాగా మీలాగా సైలెంట్గా ఉంటారంట ఏమీ ఎరగనట్లు సైలెంట్గా ఉంటారంట ఎప్పుడు ప్రభు యొక్క శక్తి ఆ వ్యక్తిని తాకుతుందో అప్పుడు మంటకు తట్టుకోలేక ఆ వ్యక్తి బయటికి వస్తాడు మాట అర్థమైందా కాబట్టి ఇక్కడ నుండి మౌనంగా ఉండవద్దు మీరు మౌనంగా ఉంటే మీలో ఏముంది నిజం ఏ ఆత్మది దురాత్మ సో మంచిదే కానీ నేననేది ఇచ్చి నిద్ర ఆత్మ ఒకటి నిద్రాత్మ మౌనంగా నిద్రపోతారు ఏం మాట్లాడు కాముగా నిద్రపోతూ ఉంటారు నేను ఏమనలేదయ్యా ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను నిద్రపోతున్నానయ్యా నన్ను తట్టి లేపిండు అందుకనే ఆ గుడికి పోట్లా ఎందుకమ్మ నువ్వు ఆ గుడికి పోవట్లే ఇరవై సంవత్సరం నేను నిద్రపోతున్నానయ్యా నన్ను తట్టి లేపిండి అప్పటి నుంచి నా గుడికి వెళ్ళబుద్ధి రీజనే ఉండదు దయ్యపు ఆత్మ ఎప్పుడైనా చూడండి ఒక మనిషిని యేసు దగ్గరికి తీసుకురాడు ఒక మనిషిని యేసు దగ్గరికి కాకుండా పనికిరాని స్థలము పనికిరాని మనుషుల దగ్గరికి తీసుకెళ్తాయి అందుకే చెప్తున్నాను మా పాస్ట్ దగ్గరికి రండి మా పాస్ట్ గారు ప్రార్థన చేస్తారు మీరు దయచేసి అట చెప్పగా మీకు దండం పెడతాను ఎందుకు చెప్తున్నానంటే అది దయ్యపు పని మీరు ఎవరికైనా ఏదైనా చెప్పదలిస్తే యేసు ప్రభుని నమ్ముకోండి ప్రభు దగ్గరికి రండి మీ కుటుంబానికి ఆయన ఏం చేస్తాడు మేలు మా పాస్టర్ దగ్గరికి రండి మీ గడ్డను తీస్తాడు మా పాస్టర్ దగ్గరికి రండి మీకు అన్ని మంచి అట్లాంటివి చెప్పగా అక్కడ నేనేం చెబుతున్నాను నేను చెప్తున్నాను యస్సు దగ్గరికి రండి యేస్సు నమ్ముకోండి ఆయన మేలులు చేస్తాడు ఆయన మీ కుటుంబాన్ని బాగు చేస్తాడు ప్రభువుని నమ్ముకోండి అదే నేను కోరేది అంతేగాని మా చర్చికి రండి మా పాస్ట్ గారి దగ్గర దగ్గరండి ఒక్కసారి మా పాస్ట్ గారి వచ్చి ఒక్కసారి మా పాస్ట్ గారిని వచ్చి చూడు ఏముంటుంది పాస్ట్ గారి దగ్గర మనిషి దగ్గర ఏమీ లేదు అర్థం చేసుకో ప్రతిదీ ప్రభులో మనకు దేవుడు దాచిపెట్టాడంట స్తోత్రం చెప్పండి నేను మీకు నేను చెప్తున్నాను జనం చర్చికి రాకపోయినా నేను బాధపడిన కానీ మీరు మాత్రం ఈ పొరపాటు చేయి ఏ పొరపాటు ఒక్కసారి మా చర్చికి రండి ఒక్కసారి మా పాస్ట్ గారి దగ్గరికి రండి ఒక్కసారి మా పాస్ట్ గారు చెయ్యి మీ తల మీద పడితే ఇక నీ బాధలని పోయినట్టే వద్దు మా పాస్ట్ గారు కాడ అన్ని ఉన్నాయి అన్ని తలాంతులు ఉన్నాయి మా పాస్ట్ గారి దగ్గరికి వస్తే పిల్లలు పుట్టని వాళ్ళు కూడా ఏం పడతారు వద్దు మీకు ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి రండి నేను నేను యథార్థంగా చెప్తున్నాను ఎవరైనా చూడు ఎవరికి అడిగి రావాలంట మనం ఏ సై దగ్గర చుడు కొంతమంది అంట మేము అడిగిపోయేలాగా పిల్లలు పుట్టారు ఏంటి అది దాని అర్థం ఏంటి సో అర్థం చేసుకో నువ్వు మంచి పని చెయ్యి అంతేగాని దేవునికి మహిమ వచ్చేటట్లుగా నువ్వు నడుచుకోవాలి అంతేగాని దేవునికి అవమర్యాద దేవుని నామానికి దూషణ కలిగేటట్లుగా మనం ఏం చేయకూడదంట నడవకూడదు మీరు మారి మారు మనసు పొంది సత్ప్రవర్తన కలిగిన వారుగా నలుగురిని ఎవరి దగ్గరికి నడిపించాలని కోరుతాయి చెప్పండి ఎవరి దగ్గరికి పౌలు ఏమన్నాడు పౌలుకు వరాల లేవా పౌలకి వరాలు ఉన్నాయా లేవా చెప్పండి ఆయన ఏమన్నాడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆయన ఏమన్నాడు ఒకసారి చదువుదాం ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలేనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనిషినికి ఏం చెప్పుచ్చు కొంచెం గట్టిగా చెప్పండి ఏం చెప్పుచ్చు ఏం చెప్పుచ్చు ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనిషికి ఏం చేస్తున్నాం బుద్ధి చెప్పుతూ పక్కన ఏం చేస్తున్నారు ఇది 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 సేవ ఆయనకు కృపావరాలు లేదా ఆయన కట్షిఫ్ అంట నన్ను చూడండి ఆయన కట్షిఫ్ తీసుకెళ్లి రోగుల మీద వేస్తేనే వాళ్ళు ఏమయ్యేవాళ్ళంటారు ఆయన రూమాలు అంటే కక్షి ఆయన 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 రూమాలు తీసుకెళ్లి రోగుల మీద వేస్తూనే రోగాలు పోయేదంట కానీ ఆయన పబ్లిసిటీ చేయలా స్వస్థతలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది చెప్తున్నాను వినండి స్వస్థతలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యేసు సజీవుడు అని ప్రజలు నమ్మాలి అంటే అక్కడ ఖచ్చితంగా దైవ చె దైవజనుడు చెప్పిన బోధను ప్రజలు వినాలి వారు వింటున్నప్పుడు వారికి నమ్మకం కలగాలంటే ఏదో ఒక అద్భుతం అక్కడ జరగాలి ఒక అద్భుతం జరగటం వలన అందరు అటెన్షన్ ఏమవుతుందంటే ఆ దైవజనుడు చెప్పిన మాటను ఏం చేస్తారంట ఆలకిస్తారు అందుకే దేవుడు స్వస్థత ఇచ్చాడు అంతేగాని ఆ స్వస్థతను ఊరు ఊరు పబ్లిసిటీ చేసుకోవటానికి కాదు నేను ఫేమస్ అవ్వటానికి కాదు మరలా చెప్తున్నాను సో పౌలు ఏమంటున్నాడు ఆయనకి ఎన్నో వరాలు మీరు అపోస్తల కార్యం చదివి చూడండి చనిపోయిన వాడిని ఒకసారి బ్రతికిచ్చాడు తర్వాత ఆయన శరసాలలో బంధించబడితే దేవదూత వచ్చి వాళ్ళని విడిపించిండు తర్వాత చూస్తే ఆయన చనిపోయిన వారిని బ్రతికించటం తర్వాత కుంటివాన్ని నడిపించాడు ఆయన రోమాలు తీసుకెళ్లి రోగుల మీద వేస్తే వాళ్ళు ఏమయ్యారంట బాగుపడ్డారు కానీ ఆయన అన్న ఆయన అనవచ్చుగా ప్రతి మనిషిని నేను స్వస్థపరిచి ప్రతి పిల్లలు లేని వాళ్ళందరికీ పిల్లలు పుట్టేటట్టు చేస్తానని ఎక్కడ చెప్పాలని ఆయన ఒక్కటే అన్నాడు బుద్ధి చెప్పచ్చు ఏంటంటే చెప్పండి బుద్ధి చెప్పచ్చు రెండోది ఏంటంటే అన్న బోధించచ్చు ఎవరిని ప్రకటించటం క్రీస్తుని ఏం చేయాలంట ప్రకటి అర్థం చేసుకోవచ్చు నీ సత్ప్రవర్తన ఇలా ఉండాలి నలుగురిని క్రీస్తు దగ్గరికి తీసుకురావటం నలుగురికి నువ్వు మేలు చేయటం అంతేగాని కీడు చేయటం మంచిది కాదు సంగమునకు కీడు చేయటం సంగమును పాడు చేయటం బాగున్న కుటుంబాలను పాడు చేయటం ఇది మంచిది కాదు నేను చెప్తున్నాను మీరు కావాలంటే చూడండి సంఘానికి కీడు చేస్తున్న వారు ఈరోజు మంచం మీద ఉన్నారు నేను చెప్తున్నాను ఎదుగుదల చర్చి కావాలంటే చర్చి ఎదుగుదల కోసం పని చెయ్యి దేవుడు అంటే కొంతమందిని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా పని చేస్తాడంట ఆ పని ఎక్కువ జరిగేటట్లుగా మనం ఏం చేయాలంటే ఎన్కరేజ్మెంట్ చెయ్యాలి అంతేగాని ఆ పని పాడు చేయకూడదు ఎందుకంటే బుద్ధి చెప్పటం అంటే బుద్ధి అట్ట చెప్తారు బాగా చదువుకో అట్ట చెప్తారా బాగా చదువు అని చెప్తారా బుద్ధి ఎట్టా చెప్తారండి టీచర్లు బుద్ధి పిల్లలకి అట్ట చెప్తారు బాగా చదువు బాగా చదువు అట్టా చెప్తే బుద్ధి అది బుద్ధి చెప్పేవాడు ఎలా చెప్తాడంట కర్ర తీసుకొని కుదురుగా ఉండు కుదురుగా చదువు లేకపోతే తాట తీస్తాను నాకు బుద్ధి చెప్తాడా నేను వీళ్ళందరినీ గుడికి రాకుండా ఆపేస్తాను వీళ్ళందరినీ నాకు నచ్చిన పాస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను చూడు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చర్చి పని కొంచెం డిస్టర్బ్ అవుతుంది కానీ నేను చెప్తున్నా చేసేవాళ్ళు ఖచ్చితంగా మంచములు ఉంటారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి బాగుపడరు నేను చెప్తున్నాను చర్చికి డిస్టర్బెన్స్ కలగకూడదు దేవుడు మనల్ని ఎందుకు క్రీస్తులో తీసుకొచ్చి క్రీస్తులో నూతన సృష్టిగా చేశాడంటే కేవలము మన వలన ఇతరులకి ఏం జరగాలి చెప్పండి ఏం జరగాల మేలు చేయి సక్రియ సత్క్రియ చేయుటకే దేవుడు నిన్ను నన్ను క్రీస్తులోనికి తీసుకొని వచ్చి ఒక నూతన సృష్టిగా తయారు చేశాడు నీలో కనబడే ఆ సత్క్రియను బట్టి ప్రజలంట దేవుని మహిమపరుస్తారంట నువ్వు దేవుడు చేతులార నాటబడిన ఒక కొమ్మ దేవుని చేతులార చెయ్యబడిన ఒక పని ఎందుకు ఆయన మహిమపరచబడినట్లు నిన్ను ఆయన నూతన సృష్టిగా చేశాడు ఒకవేళ మీరు నీచులైన వారై ఉండవచ్చు ఎన్నిక లేని వారై ఉండవచ్చు మీరు ఎప్పుడు క్రీస్తులో అడుగు పెట్టారో ఎన్నిక లేనివాడు ఏమవుతాడంట బహుజనముగా మారతాడంట స్తోత్రం చెప్పండి మీరు క్రీస్తులో ఎప్పుడు అడుగు పెట్టారో మీరు వెలిగించబడ్డారు మీ మీదికి వెలుగు వచ్చింది మీరు లేచి నడవాలి విశ్వాసముతో మీలో స్వస్థత కలిగి ఉన్నది విశ్వాసముతో మీరు పొందిన ఆ స్వస్థతను గ్రహించండి నేను చెప్తున్నాను అంతేకాని మీలో ఏమీ లేదు దేవునిలో మీరు లేదు అన్నట్లుగా దేవునికి దూరం అవ్వద్దు వినబడుతున్న ఇటువంటి వాతావరణములో మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా బ్రతకాల నేను దేవుని పని చేస్తున్నాను మీకు ఏది మంచి పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది కన్న తల్లిదండ్రులకు తెలుసు గుడికి రాని వాళ్ళ మాట విని అట్లా పోవటం వలన నీకు శాపము తప్ప మరి ఏమీ రాదు నేను చెప్తున్నాను చూడు నేను ప్రతిదీ చెప్తున్నాను ఇందులో ఉంది నీకు కావలసినది దీనిని నమ్ము అంతకు మించింది నువ్వు దేనిని నమ్మవద్దు మించి నేను చెప్పట్లేదు బైబిల్లో ఉన్నదే సత్యం బైబిల్లో లేనిది ఏదైనా కూడా అది అసత్యం సో బైబిల్లో నేను చూశాను క్రీస్తునందు మాత్రమే మనకు ప్రతి ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించాడు అందులో ఒకటి స్వస్థత కూడా మీ బాడీలో స్వస్థత కలిగి ఉంది ఒకసారి చెక్ చేసి చూడు ఒకసారి ఆలోచించి చూడు బైబిల్ ఏమంటుంది ఆయన నామందు విశ్వాసము గలవారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని చెప్పి ఆఖరిలో ఒక మాట అంటాడు మీరు రోగుల మీద చేతులు ఉంచితే వాళ్ళు ఏమవుతారంట అంటే విశ్వాసులు రోగుల మీద చేతులు ఉంచితే రోగులు ఏమవుతారంట చూడు అంటే ఒక్కొక్క విశ్వాసిలో స్వస్థత అనే శక్తి ఉందనేక అర్థం నువ్వు దానిని వాడుకోకుండా నువ్వు పరుగులెత్తుతూ ఉంటే ఎట్లా నేను చెప్తున్నాను సంఘానికి అది కీడు కదా దేవునికి అది దూషణ కదా అది సత్క్రియ కాదు అది దాన్ని వదులుకోవాలి మన సైతన్ పని సో ఇలాంటి దురాత్మ పనులు అరికట్టునట్లుగా ఒకసారి మనం అందరం కలిసి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం అందరం కలిసి స్వరమెత్తి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నాం సంగమ అర్థం చేసుకుని మీరు క్రీస్తు నందు దేవుని చేత సృష్టించబడిన వారై ఉన్నారు మీరు నూతన సృష్టి మీరు నూతన సృష్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రభు ఈ రాత్రి కొన్ని బుద్ధికరమైన మాటలు మేము విని ఉన్నాం కొన్ని మాటలు మేము విని ఉన్నాం మేము గ్రహించి ప్రభు నీ వాక్యపు వెలుగులో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి ఇదిగా మా గురి క్రీస్తు మాత్రమే ప్రకటించబడాలి ప్రజలందరూ కూడా క్రీస్తు ఎదుట మోకరిల్లాలి ప్రతి మనిషి ఏసు ప్రభు అని వారి నోటితో ఒప్పుకొనినట్లుగా పని చెరగాలి అటువంటి పనిలో మేమందరం పాలి బాగస్తులై ఉండటకు సహాయం చేయండి మా చుట్టూ ఉన్న ప్రజలకు మంచి పనులు చేయుటకు మేము సహాయకులుగా ఉండటకు సహకరించమని వచ్చిన వాళ్ళందరినీ చేతికి అప్పగిస్తున్న పేరు పేరున మీరు ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థన ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేస్సు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమెను యేసు రక్తమే చేయం సిల్వ రక్తమే చేయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక చేతులు పైకి ఎస్తో చెప్దామా హలూయా